ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు, నీ చేయి నా మీద ఉంచియున్నావు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవాది దేవుడు ఈ ఉదయకాలంలో మనకిచ్చే వాగ్దానం ఏమనగా, మన ముందును మన వెనుకను దేవాది దేవుడు మనలను ఆవరించి ఉన్నాడు. మన కష్ట పరిస్థితుల్లో అయినా, మన యొక్క నష్టాలలో అయినా దేవుడు మనలను ముందుకు తీసుకువెళ్ళుటకు మన కష్టాన్ని చూస్తున్నాడు. మన యొక్క నష్టాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. అవునండి, కష్టాన్ని చూసిన దేవుడు మన యొక్క నష్టాన్ని చూస్తున్నాడు, మన సంతోషాన్ని చూస్తున్నాడు, మన యొక్క దుఃఖాన్ని దేవుడు చూస్తున్నాడు. అయితే వాటి వాటికి తగిన ఫలితాన్ని దేవుడు దయచేస్తూ ఉన్నాడు. అయితే కొంతమంది అనుకుంటారు, నన్ను ఎవరు చూడట్లేదు, నేను ఏ తప్పైనా చేయగలను, మనుషులు నన్ను చూడట్లేదు అని అనుకుంటారు. అయితే దేవాది దేవుడు ముందును వెనుకను ఆవరించి ఉన్నాడని మనము గుర్తుంచుకోవాలి. దానికి తగిన ఫలితాన్ని దేవుడు దయచేయు దేవుడు ఉంటున్నాడు. అయితే క్రింది వచనాన్ని మనం చూసినట్లయితే, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. అవునండి, దేవాది దేవుడు మన పైన మన యొక్క తల మీద ఉంచి ఉన్నాడు. అవునండి, ఆయన ఆశీర్వాదం పొందుకునేటకు మనము సిద్ధం కలిగి ఉండాలి. ఆయన యొక్క ప్రేమను పొందుకునేటకు మనము సిద్ధం కలిగి ఉండాలి. ఆయన చేయి మన మీద ఉంచి ఉన్నానని వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క వాక్యము మనను కష్టాల నుండి, నష్టాల నుండి, దుఃఖముల నుండి, బాధల నుండి దేవుని వాక్యము మనలను బయటకు తీసుకురాగలదు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మనము దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడు మన యొక్క కష్టము నుండి మనల్ని విడిపించుటకు తన చేయిని మన మీద ఉంచి ఉన్నాడని మనం విశ్వాసము కలిగి దేవుణ్ణి ప్రార్థించాలి. మన యొక్క బాధల నుండి, మన యొక్క నష్టాల నుండి దేవుడు ముందును ఉండి వెనుకను ఉండి మనలను నడిపిస్తాడని వాగ్దానము చేయుచున్నాడని మనము విశ్వాసము కలిగి నమ్మాలి. అవునండి, నమ్మకము కలిగి దేవుని యందు విశ్వాసముతో విధేయతతో మోకరిల్లి ప్రార్థించుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు. అవునయ్యా, మీరు మా ముందును మా వెనుకను ఉండి మమ్మలను ఆవరించి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు. నీ చేయిని మా మీద ఉంచి మమ్మలను ఆశీర్వదించుటకు, మమ్మలను దీవించుటకు, మమ్మలను బలపరచుటకు నీ యొక్క చేయిని మాపై ఉంచినందుకు వేలాది వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. అవునయ్యా, కష్టాల చేతను, బాధల చేతను, ఇరుకుల చేతను, ఇబ్బందుల చేతను ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ యొక్క మెండైన బలములను నీ మా పైన కుమ్మరించండి అయ్యా. ఈ యొక్క వాక్యాన్ని వినిచిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, మీరు దీవించండి. ఈ విధముగా అనేక వాక్యముల చేత మేము బలపడే కృపను, నీ యొక్క ఆశీర్వాదము మాపై ఉంచగలిగిన దేవుడు అని యేసయ్య పేరట అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకమందున్న తండ్రి. ఆమేన్.